అందరికీ నమస్కారం. మనలో చాలామంది దంపుడు బియ్యం వాడుతూ ఉంటాం, అంటే ముడి బియ్యం. కొంతమంది దంపుడు బియ్యం అంటే ఇట్లా అర్థం కాక ఉప్పుడు బియ్యాన్ని కూడా ముడి బియ్యమే అనుకుంటారు, దంపుడు బియ్యమే అనుకుంటారు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఏముంటుందో చాలామందికి తెలియకపోవచ్చు, దాని పట్ల అవగాహన. ఇప్పుడు మామూలుగా మనకి ముడి బియ్యం అంటే బియ్యాన్ని ఒక మిల్లులో ఒలిసేసాక ఊకను తీసేసాక వచ్చే పాలిష్ పట్టకుండా ఉండే ఒరిజినల్ ధాన్యమే ముడి బియ్యము. పూర్వం రోజుల్లో మిల్లులు లేనప్పుడు దీన్ని రోకలతో దంచి బియ్యం పైన ఉండే ఒడ్ల యొక్క ఊకని చెరిగేసేసుకుని ఆ బియ్యాన్ని దంపుడు బియ్యం అనేవారు అన్నమాట. దంచారు కాబట్టి దాని పేరు దంపుడు బియ్యం అని వచ్చింది. అట్లాగే మిల్లుల్లో మనం అంటే ఊక మిల్లుతో పొర చెక్కిచ్చేసిన దంచిన జరిగే మెకానిజం ఒకటి, అక్కడ యంత్రం చెక్కుతున్నది, పైన ఊక అనే పొట్టుని, ఇక్కడ రోకలతో చేసాం. అదైనా ఇదైనా ఒకటే, కానీ బియ్యాన్ని అసలు పాలిష్ పట్టకుండా వాడుకుంటే, వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టుగా పాలిష్లో పోయకుండా అట్లా వాడుకుంటే వీటిని ముడి బియ్యము అంటారు, లేదా దంపుడు బియ్యం అన్నా ఇవి అనుకోండి. కానీ ఉప్పుడు బియ్యం అంటే దీనికి పూర్తిగా భిన్నం అన్నమాట. వడ్లని ఉడకబెడతారు బాయిలర్స్తో, హాట్ వాటర్లో వడ్లని ఉడకబెట్టేసి, ఉడకబెట్టిన తర్వాత ఆ వడ్లు పైనుండే ఊకని తీసేస్తారు ఉడికిన బియ్యానికి. దీన్ని ఉడకబెట్టాక మరి ఆ ఊక తీసేసినప్పుడు ఆ బియ్యం వస్తాయి కదా, వాటినే ఉప్పుడు బియ్యం అంటారు. ఎందుకంటే ఉడకబెట్టారు కాబట్టి దాన్ని ఉప్పుడు బియ్యం కింద చెప్తారన్నమాట. ఈ ఉప్పుడు బియ్యం కూడా తీసుకుంటే, అంటే ఒకసారి వేడి చేయబడింది, ఉడకబడింది, దాన్ని మనం ఉప్పుడు బియ్యం తీసుకున్నప్పుడు మరోసారి మనం అన్నం వండుకుంటాం, అంటే రెండోసారి మళ్ళీ ఉడకాల్సి వస్తున్నది అన్నమాట. అది అందుచేత ఈ అన్నం వండుకునేటప్పుడు ముడి బియ్యం తినటం కంటే ఉప్పుడు బియ్యం తినటం మంచిదే అంటారు, కానీ మంచిదేమీ కాదు, ముడి బియ్యమే మంచిది. ఎందుకంటే ఒకసారే వండుకుంటే మనకు అన్నం తయారవుతుంది. ఉప్పుడు బియ్యం అన్నం అనుకోండి, కాస్త ఆల్రెడీ ఒడ్లుగా ఉన్నప్పుడు ఒడ్ల మీదే వండేసి పైన ఒక తర్వాత తీసారన్నమాట. అది ఈ బాయిల్డ్ రైస్ వల్ల ఏమవుతాయంటే, అట్లా ఒడ్లుగా ఉడకపెట్టినప్పుడు కొన్ని విటమిన్స్ పోతాయండి, పోషకాలు నశిస్తాయి, మళ్ళీ దాన్ని తిరిగి వండుకున్నప్పుడు మళ్ళీ పోతాయి కదా. కాకపోతే ఇందులో రుచి యథావిధిగా ఉన్నప్పటికీ పోషకాలు తగ్గటంతో పాటు ఇంకొకటి ఇబ్బంది ఏముంటుందంటే, దీన్ని తేలిగ్గా డైజెషన్ అవుతుందని చాలామంది చెప్తారు. ముడి బియ్యం ఉడకటం చాలా కష్టం, ఉప్పుడు బియ్యం త్వరగా ఉడుకుతాయి, ఉడకటం ఈజీగా ఉడుకుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ముందే ఉడికినాయి కదా, సింపుల్గా ఉడుకుతాయి. అరగటం కూడా కొంచెం తేలిగ్గా అరగొచ్చు, కానీ రెండుసార్లు వండటం వల్ల వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ పోషకాలు ఇట్లాంటివి పోతాయి కాబట్టి మనం ఉప్పుడు బియ్యాన్ని వండుకోవద్దు, ఉప్పుడు బియ్యాన్ని కొనుక్కోవద్దు అని ఎక్కువ చెప్తూ ఉంటాం. అందుకని మనకు లాభం రావాలంటే బియ్యాన్ని పాలిష్ పట్టకుండా ముడి బియ్యాన్ని తీసుకుంటే లాభమే తప్ప ఉప్పుడు బియ్యం అంత లాభం కాదన్నమాట. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అది. అంటే ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోకుండా రెండే ఒకటే అనుకుంటే పొరపాటు కాబట్టి అని మీకు ఈ అవగాహన కలిగిస్తున్నాం. అసలు బియ్యం వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని మనం అంటున్నాం కాబట్టి, సాధ్యమైనంత వరకు మీరు బియ్యాన్ని ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ వాడేటప్పుడు ఉప్పుడు బియ్యం బదులు ముడి బియ్యం వాడండి. ఎప్పుడన్నా పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు తెల్లటి బియ్యం లాంటిది అప్పుడప్పుడు వాడుకున్నా ఇతర రోజుల్లో దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి అన్నమాట. మామూలుగా ఇతర ధాన్యాలన్నింటిలో కూడా చూస్తే, లేకపోతే మిలెట్స్తో పోలి చూస్తే, అసలు బియ్యమే చెడు. అంటే ముడి బియ్యం అవ్వచ్చు, ఉప్పుడు బియ్యం అవ్వచ్చు, లేకపోతే దంపుడు బియ్యం అవ్వచ్చు, ఏదైనా కానీ బియ్యంలో ఉండే పోషకాలు తక్కువ, పీచులు తక్కువ, మాంసకృతులు తక్కువ, కాకపోతే ఇతర ధాన్యాల్లోనే అన్నీ ఎక్కువ ఉంటాయి. అంచేత కొర్రలు, మిలెట్స్ అనే రకాలు చాలా పోషకాలు ఎక్కువ కాబట్టి సాధ్యమైన వాటిని, వాటికి అలాంటి వాటిని తినడానికి మనం ప్రయత్నం చేస్తే మంచిది ఎప్పుడన్నా వాడుకునేటప్పుడు. ఇలాంటి వాటిలో కూడా ఉప్పుడు బియ్యం అనేది అన్నిటికంటే లాభం తక్కువని, తెల్లటి బియ్యం ఎలాంటి ఫలితాన్ని మీకు ఇస్తే లాభాలు తక్కువతో ఈ ఉప్పుడు బియ్యం కూడా అలాంటివేనన్నమాట. అంచేత అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.